గది వెళ్ళిపోదాం. మొత్తం ఒకే షాట్లో మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది మన రూమ్. ఓకేనా? అన్నిటికన్నా ఈ వ్యూ చూడండి, అసలు ఎంత రిలాక్సింగ్ ఉందంటే అసలు చూస్తుంటేనే రిలాక్స్ అయిపోతున్నాం అన్నమాట. ఈ డే బెడ్ మీరు చూసారు, వచ్చేసాం భూతల స్వర్గం మాల్దీవ్స్ కి. సో ఇది మా వండర్ఫుల్ బీచ్ కాటేజ్ వాటర్ విల్లా. అనుష్కకి బిగ్గెస్ట్ సర్ప్రైజ్ అని చెప్పే కదా మొన్న, అది విషయం మీకు డెఫినెట్ గా మా బీచ్ విల్లా ఈ మాల్దీవ్స్ సూపర్ డూపర్ గా నచ్చుతుంది. సో ఇప్పుడు వ్లాగ్ లోకి వెళ్ళిపోదాం. హలో ఫ్యామిలీ, నేను మళ్ళీ మీ రవి, నేను మీ స్వాతి అండ్ అను. సో మొత్తానికి మాల్దీవ్స్ అయితే వచ్చేసాం. మేము ఇప్పుడు మా లగ్జరీ బీచ్ విల్లాలో ఉన్నాం, కానీ మాల్దీవ్స్ రావడం అంత ఈజీ అయ్యే పరిస్థితి ఏం కాదు. సో రిచ్మండ్ నుంచి 2 గంటలు డ్రైవ్ చేసుకొని వాషింగ్టన్ డీసీ వెళ్ళాం. వాషింగ్టన్ డీసీ నుంచి 10 గంటలు ఫ్లై చేసుకొని ఇస్తాన్బుల్ వెళ్ళాం. ఇస్తాన్బుల్లో 6 అవర్స్ బ్రేక్, ఆ తర్వాత ఇంకో 7.5 గంటలు మాలేకి. సో మోర్ దెన్ 24 అవర్స్ పట్టింది. వీళ్ళిద్దరూ ఎందుకు వెళ్తున్నాం 24 గంటలు అంత కష్టపడ్డాం అంటే నేను చెప్పాను, ఒక్కసారి మీరు మాల్దీవ్స్ వచ్చాక మన హోటల్ రూమ్ చూసాక మీరు అన్ని మర్చిపోతారని. అనుష్క పొద్దున్న నుంచి పూల్లో గెంతుతుంది, కానీ జర్నీ టైర్సమ్ కాదు. అది చెప్పాలి, జర్నీ అసలు టైర్సమ్ లేదు, కానీ లెంత్ 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 అనుకున్నాం. ఇద్దరిని ముందే పడుకోమని చెప్పాను పొద్దున్న. అసలైతే 3కి చెక్ఇన్ అవ్వాలి. నేను మార్నింగ్ 8:15 or 8:30 వచ్చేసాను, మాకు అప్పుడే రూమ్ వచ్చేసింది హ్యాపీగా. సో ఈ రూమ్ మీకు చూపిస్తాను. భూతుల స్వర్గం అంటే భూతుల స్వర్గం. ఈ 2 రోజులు ఈ రూమ్ లో ఉండడానికి నా కిడ్నీ అమ్మాల్సి వచ్చింది, అంత అంత కాస్ట్లీ. కానీ అనుష్క చిన్నప్పటి నుంచి అంటుంది వాటర్ విల్లా వాటర్ విల్లా అని తీసుకున్నాను. మీకు మా రూమ్ టూర్ చూపిస్తా, కానీ మీరు సీక్వెన్స్ లో రావాలి. ఫస్ట్ మాల్దీవ్స్ లో దిగాం కదా, అక్కడి నుంచి బోట్ తీసుకొని వచ్చి ఇదంతా మీకు డీటెయిల్ గా చూపిస్తాను. ఇదైతే టోటలీ అమేజింగ్ వెకేషన్. అనుష్క సోఫార్ నీకు ఎలా అనిపించింది? చాలా బాగుంది, పూల్ చాలా రిలాక్సింగ్ ఉంది. అవునా? స్వాతి పడేవమ్మా పూల్లో? స్వాతి నీకు? నాకు చాలా బాగుంది. ఆల్ రైట్, సో ఇప్పుడు మీకు రూమ్ కూడా చూపిస్తాను. సో మనం వ్లాగ్ లోకి డీటెయిల్ గా వెళ్ళిపోదాం. పొద్దున్న నుంచి టర్కిష్ ఎయిర్లైన్స్ లో మన ప్రయాణం కంటిన్యూ అయిపోతుంది. ఇస్తాన్బుల్ నుంచి 7.5 గంటలు, పొద్దున్న 7 గంటలకి మాల్దీవ్స్ లో ల్యాండ్ అయిపోయాం. సో ప్రతి హోటల్ కి ఇలా బూత్ ఉంటుంది. మా షెరటన్ మేము వెళ్తున్న ఫుల్ మూన్ స్పా, దాదేమో వెయిటింగ్ ఒక 1/2 అవర్ పడుతుందంట, ఎవరో వేరే ప్యాసింజర్లు రావాలి అని చెప్పాడు. సో వాళ్ళు మేము కలిసి వెళ్తాం వస్తే ఒక్కసారి. సో దిగిన వెంటనే 2 సిమ్ కార్డ్ కంపెనీలు ఉన్నాయి, ఒరీడు అండ్ దిరాగు అని. నాకేం చెప్పారంటే ఒరీడు మంచిది కానీ చాలా ఎక్స్పెన్సివ్, 17 GB $35 బాట. నా దగ్గర ఇంటర్నేషనల్ రోమింగ్ ఉంది, కానీ మళ్ళీ ఒకవేళ అప్లోడ్ సరిగ్గా అవ్వకపోతే కష్టం కదా అని ఎందుకైనా మంచిది అని తీసుకున్నా. సో అది $17 సో ఎయిర్పోర్ట్ నుంచి బయటికి రాగానే ఇది మన సీను. సో ఏ హోటల్కి వెళ్ళాలన్నా మనం ఏదో ఒక బోట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో మన బోట్ కోసం మేము వెయిట్ చేస్తున్నాం, అది విషయం. సో ఎయిర్పోర్ట్ అంతా కొత్తది కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో ఇది మన బోట్, మొత్తానికి లోడ్ చేస్తున్నారు అండి. సరే మన సూట్ కేసులు అయితే లోడ్ చేస్తున్నారు. ఇది మన డెక్. సో ఇది మన బోటు, లోపలికి ఎక్కేసాం. సో ఆల్ సెట్, ఎవరు లేరు మా కుళమే. ఎందుకు లేట్ అయిందంటే బోట్ అక్కడి నుంచి రావడానికి హోటల్ నుంచి షెడ్యూల్ చేయలేమాట. చూడండి వాటర్ కలర్ షేడ్స్ ఎలా ఉన్నాయి ఆల్రెడీ. కాదన్నమాట విషయం, వెళ్ళిపోతాం మన హోటల్కి. సో హోటల్కి అయితే వచ్చేసాం బోట్లోని, చూసారు కదా చూడండి కలర్ వాటర్ కలర్. ఎటాల్ దగ్గరికి వచ్చేసాం మన హోటల్ దగ్గరికి. చూడండి గైస్ మన హోటల్కి అయితే వచ్చేసాం. ఇదే బోట్, ఈ బోట్లో వచ్చాం. ఒక 20 మినిట్స్ టైము. మన హోటల్ ఇది షెరటన్ మాల్దీవ్స్ ఫుల్ మూన్ రిసార్ట్ అండ్ స్పా. ఎంటర్ అవగానే ఇది రిసెప్షన్ ఏరియా. సో ఇక్కడ వెయిటింగ్ మాట, రిజిస్ట్రేషన్ గెస్ట్ రిజిస్ట్రేషన్ అంతాను. సో అది. సో రాగానే వెల్కమ్ డ్రింక్, 3 రకాల జ్యూస్లు, సినమన్ ఫ్లేవర్, ఆ ఫ్లేవర్, ఈ ఫ్లేవర్, ఇంకేమో 3 ఫ్లేవర్. అనుష్క ట్రై ఇట్. సో చెక్ ఇన్ అయితే అయిపోయింది, రెడీనా అనుష్క? యు గోయింగ్ టు ద రూమ్? గోల్ఫ్ కార్ట్, లెట్స్ గో. మన వాటర్ విల్లాకి వెళ్ళిపోతున్నాం డైరెక్ట్గా. సో యూజువల్గా అయితే 3 PM కి చెక్ ఇన్, కానీ నాకు షెరటన్ మ్యారియట్ అన్నింటిలోని టైటానియం లైఫ్ టైం ఎలిట్ కాబట్టి నాకు పొద్దున్న 9కే నేను చెక్ ఇన్ అయిపోతున్నా అన్నమాట, అది విషయం. సే హాయ్.
సో స్టార్ట్ అవగానే చూసారా అవే బీచ్ విల్లాస్ అన్నమాట, పక్కనే ఉన్నాయి వాటర్ విల్లాస్. ఇవి వాటర్ బంగ్లో అంటారు. నేను తీసుకుంది వాటర్ విల్లా, కొంచెం పెద్దది సైజు. చూడండి లోపల ఎంట్రెన్స్ అంతా. అన్నీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, నాకు వెళ్ళడానికి కూడా ఒప్పుకు లేదు. మొత్తం గాల్ఫ్ కార్ట్లో అన్నీ తీసుకెళ్తున్నాడు. ఇవేమో మనకి మామూలు రెగ్యులర్ కాటేజెస్. ఇవి అంటే వాటర్ విల్లాస్ కన్నా చీప్ అనమాట. అంటే మామూలుగా అయితే ఎక్స్పెన్సివే కానీ రిసార్ట్లో ఉంది కాబట్టి వాటర్ విల్లాస్ మీద చీపర్. ఒక రెండు మూడు రోజులు ఉండాలంటే ఒకరోజు వాటర్ విల్లాలో ఉండి మిగతా రెండు రోజులు ఇక్కడ ఉంటే సరిపోతుంది. వాటర్ విల్లా ఎక్స్పీరియన్స్ చేసినట్టు ఉంటుంది అంతను, అది నా ఒపీనియను. రేపేమో అంటే రెండు రోజులు ఇక్కడ ఉండాక వేరేది మేము మాలే ఐలాండ్లో ఉంటున్నాం. మీకు ఎందుకంటే బడ్జెట్లో మాల్దీవ్స్ ఎలా చేయాలి అని బ్లాగ్ కూడా చేద్దామని అది నేను ఆప్షన్ తీసుకున్నామాట. సో ఇక్కడ రెండు రోజులు ఉండి అక్కడికి వెళ్తాం. ఆ రూము రిసెప్షన్ పక్కనైనా కూడా మొత్తం రిసార్ట్ అంతా చూపిస్తాడు. సో ఏవే ఉన్నాయి, ఏ ఫీచర్స్ ఉన్నాయి అన్నీ గాల్ఫ్ కార్ట్లో చూసేస్తానమాట. మళ్ళీ నడిచే లెక్కలే కదా. చూడండి చిన్నవి చూసారు కదా, ఇది వాటర్ బంగ్లో అంటారు దీన్ని. అను చెస్ చూడు, అను స్పా, యు వాంట్ కమ్ టు ద స్పా? సో దట్ ఈస్ ద స్పా రైట్? అను వాటర్ చూసావా, బ్లూ టర్కోయిష్. ఆహా రెయిన్ ఫారెస్ట్ లాగా ఎలా భలే ఉంది, చల్లగా ఉంది ఇక్కడ. ఎయిర్పోర్ట్లో వేడి లేదు చూసారు కదండి. ఇవన్నీ ఓషన్ విల్లాస్ అన్నమాట. నన్ను అడిగితే ఇది బెస్ట్ ఆప్షన్ వాటర్ విల్లా కన్నా. వాటర్ విల్లా కన్నా కూడా ఆల్మోస్ట్ 50% దీనికి సెపరేట్గా స్విమ్మింగ్ పూల్ మనకి మన రూమ్లోనే అన్నీ ఉంటాయి. ఇవి గార్డెన్ విల్లాస్ అంటారు వీడిని. అంటే ఓషన్ వ్యూ లేదు కదా, కానీ ఇది కూడా సరిపోతుంది యాక్చువల్లీ. ఒక రోజు మంచి వాటర్ విల్లాలో ఉండి ఇక్కడి నుంచి నడుచుకొని బీచ్కి వెళ్ళిపోవచ్చు. అంటే అంతా బడ్జెట్ బేస్డ్ కదా, బడ్జెట్ ఎక్కువ ఉంటే వెళ్ళొచ్చు. ఓ ఫిట్నెస్ సెంటర్ ఎంత దూరం రావాలా, లైట్ నేను రాలేను ఎంత దూరం. ఇవన్నీ బీచ్, చాలా పెద్ద ఐలాండ్ ఇది, ఫుల్ మూన్ స్పా. దీస్ ఆర్ గార్డెన్ విల్లాస్, వాట్ ఆర్ దీస్? ఓ దిస్ బీచ్ విల్లా. ఓకే ఇది బీచ్ విల్లా అంట, ముందరికి బీచ్ ఫేసింగ్. ఈ శాండ్ కలర్ చూడండి మొత్తం వైట్. మళ్ళీ నేను నడకుండా తిరిగేస్తున్నా మొత్తం అంతా. ఓ దిస్ వేర్ వి హావ్ టు కమ్ ఫర్ ద కోవిడ్. సో వచ్చేసాం మన అద్భుతమైన రిసార్ట్కి. రిసార్ట్లోని మొత్తం మీకు చూపిస్తాను. ఓకే ఫస్ట్ వాటర్ కలర్ చూడండి. ఆ వెనకాల మీకు కెరటాలు కనిపిస్తున్నాయి కదా, అది హిందూ మహాసముద్రం, ఇండియన్ ఓషన్. ఈ ఎక్స్టెండెడ్ వాటర్ ఏంటంటే టైడ్ వచ్చినప్పుడు వస్తుంది, దీన్ని లగూన్ అంటారు. ఇది చూడండి ఈ వాటర్ కలరు. సో ఈ బ్రిడ్జ్ మీద నుంచి మన రిసెప్షన్ నుంచి హోటల్ రూమ్కి వెళ్తున్నాం. ఎదురుగా ఉన్నది ప్రెసిడెన్షియల్ స్వీట్, దానికి నాకు అప్గ్రేడ్ చేస్తా ఉన్నారు. కానీ రెండు బెడ్రూమ్లు మేమేం చేసుకుంటాం వద్దులే, వేరే వాళ్ళకి ఇచ్చుకోండి అని చెప్పాను, ఫ్రీ అప్గ్రేడ్ మాట. సో ఆ పక్కన చుట్టూరు ఉన్నాయి కదా దూరం దూరంగా, ఇవన్నీ వాటర్ బంగ్లాస్ అంటారు. అవి చిన్నవి, ఇక్కడి నుంచి మొదలైనవి వీటిని వాటర్ విల్లాస్ అంటారు. ఇవి పెద్ద సైజువి. సో మంది వాటర్ విల్లా నెంబర్ 5 మాట. చూడండి మొత్తం ఇదంతా వాక్వేజ్. మనం ఇప్పుడు ఒకే ఒక క్లిప్ చేస్తున్నాను నేను మొత్తం అంతాను, నో కట్టింగ్స్, మొత్తం ఒక సినిమాలా తీసేస్తాను. ఎడిటింగ్ ఈజీ, అప్లోడింగ్ ఈజీ. సో నడుస్తున్నా మొత్తం చూడండి. ఈ వుడెన్ బ్రిడ్జ్ అంతా, ఈ అటోల్లోని ఈ నీళ్లు లోతు కేవలం 3 అడుగులే, 3 to 4 అడుగులు. సో కెరటం పెద్దది వచ్చినప్పుడు కొంచెం లెవెల్ పెరుగుతుంది. అది మన రూమ్కి వెళ్ళిపోతున్నాం అప్పుడు. ఇది నెంబర్ 3, 4 ఏమైందో తెలీదు, మంది 5. ఓకే అసలు పొద్దున్నీ అనుష్క అయితే అసలు లెగట్లేదు, ఇక్కడే ఉంటుంది. రామ్మా వీడియో రికార్డ్ చేద్దామని తీసుకొచ్చాను. వాళ్ళు వెడ్డింగ్, అందరూ వెడ్డింగ్ హనీమూన్ కపుల్స్లా వచ్చారు. సో నెంబర్ 5 మన విల్లా మీకు చూపిస్తా. ఓకే లెట్స్ గో. సో ఇలా ఎంటర్ అవగానే ఒక వాక్వే ఏరియాలా, ఇక్కడ మొత్తం క్లోజెట్లు అన్నీ ఉన్నాయి, సామాన్లు పెట్టుకోవడానికి, షూస్ పెట్టుకోవడానికి అన్నీ ఖాళీ ఖాళీగా. రెండు లైఫ్ జాకెట్లు అయితే ఇచ్చారు. ఓకే ఇవన్నీ కబోర్డ్స్. ప్రతి దగ్గర నుంచి వ్యూస్ చూడండి, ఇక్కడి నుంచి కూడా వ్యూస్ అద్దూర్స్. తర్వాత బీచ్ టవల్స్. ఓకే ఇప్పుడు స్ట్రైట్గా మన బెడ్రూమ్కి వెళ్ళిపోదాం. అదిగో గైస్ బెడ్రూమ్, క్యానపీలా కేరళ స్టైల్. మాల్దీవ్స్ కూడా అంతే కదా, సౌత్ ఇండియన్ కదా, మొత్తం క్యానపీ. పైన గడ్డి ఉన్నా కూడా
లోపల వుడ్ అనమాట, వుడెన్ స్ట్రక్చరు. ఆ తర్వాత ఫ్రూట్స్ పొద్దునుంచి తినేసాను నేను చాలా. ఒక వైన్ బాటిల్ ఇచ్చారు. తర్వాత ఇది ఎక్స్ట్రా బెడ్ అంటే ముగ్గురు ఉన్నాం కాబట్టి, అనుష్క ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే బెడ్ లుక్ పోతుందరా నాయన అన్న బెడ్ వేసేసారు. సో ఇదంతా చూసారు కదా, అయిపోయింది. ఇప్పుడు మేం చూపిస్తాం మీకు కాఫీ. ఇది కాఫీ పాడ్స్ క్యాపుచినో చేసుకోవడానికి. తర్వాత హాట్ వాటర్. డబ్బులు ఇస్తే ఏం కావాలంటే అది అంత ఛార్జబుల్ బేసిస్, ఇవన్నీ ఫ్రీ కాదు, ఛార్జబుల్ బేసిస్. ఆలివ్స్ మీకు మీకు ఏం కావాలంటే అది అన్నీ ఉన్నాయి ఇక్కడ. ఆ తర్వాత ఒక టీవీ. అన్నిటికన్నా ఈ విల్లాకి అద్భుతమైన ఫీచర్ అయితే మీకు చూపించాల్సిందే. ఓపెన్ ద డోర్స్. ఇదంతా మన స్పేసే, ఇదంతా మన స్పేసే. చూసారు కదా, ఎదురుగా రిలాక్స్ అవ్వడానికి. ఇదంతా ఒక ఓపెన్ లివింగ్ రూమ్. ఓకే, ఇదంతా ఓపెన్ లివింగ్ రూమ్. ఇది రిలాక్స్ అవ్వడానికి టీ బెడ్. అదే కాకుండా ఈవినింగ్ కూర్చోవడానికి మళ్ళీ ఒక వుడెన్ స్ట్రక్చర్, ఒక క్యానపీలా ఇక్కడ. సో ఇదొక సీటింగ్ ఏరియా. సో ఇక్కడ నుంచి స్ట్రైట్గా చూడండి మన రూమ్ ఎలా అంటే ఇండోర్ అవుట్డోర్ లివింగ్లా. బెడ్రూమ్లోకి వచ్చాం కదా, మీకు చూపించాను బెడ్రూమ్. ఆ బెడ్రూమ్లానే ఇలా ఇండోర్ అవుట్డోర్ లివింగ్. ఓకే, ఒక సీలింగ్ ఫ్యాన్ కూడా ఉంది. ఆ తర్వాత మళ్ళీ ఇలా వెళ్ళిపోదాం. వెళ్ళిపోతే ఇక్కడ రాగానే అనుష్క ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇక్కడ గెంతింది. ఓకే, ఇది మన పూలు. మన పూలే కాకుండా పూల్ నుంచి డైరెక్ట్గా మనం లగూన్లోకి వెళ్ళిపోవచ్చు. డైరెక్ట్గా చూడండి, పూల్లో మనం టైర్డ్ అయిపోతే ఇలా కిందకి వెళ్ళిపోవచ్చు డైరెక్ట్గా లగూన్లోకి. సో ఇది పక్క కాటేజ్. ఓకే, ఆ కట్టాలు మీకు ఆల్రెడీ చూపించే కదా. చూడండి మన లగూను, డైరెక్ట్గా నీట్గా వెళ్ళిపోవడం. అది గైస్ చూసారా, నీట్లో ఉన్నాను. ఎక్కువ లోతు లేదు, లోపలంటే సాఫ్ట్ సాఫ్ట్ సాండ్ ఉంది. ఇది గోప్రో ఇక్కడ ఆపేసి గోప్రో దించి మీకు చూపిస్తాను. ఓకే, అది కంటిన్యూస్ ట్రిప్. ఆ పక్క కాటేజ్ చూడండి, ఎంజాయ్ చేసుకుంటున్నారు ఫుల్గా. ఇప్పుడు బాత్రూమ్ చూపించాలి మీకు. బాత్రూమ్ కూడా ఎంత క్లాసీగా ఉందో మీకు చూపించాలి కదా. ఇక్కడ నుంచి వ్యూ చూడండి, ఇది మన కాటేజ్ బాల్కనీ. ఈ బాల్కనీ నుంచి మొత్తం మనం నడిచి వచ్చిన వ్యూ అదంతా. డిఫరెంట్ కాటేజెస్కి డిఫరెంట్ వాక్వేస్ ఉన్నాయి. తర్వాత ఇక్కడ అవుట్డోర్ షవర్ ఉంది, అంటే ఆ బీచ్లోంచి బయటకు వచ్చేసినప్పుడు డైరెక్ట్గా ఇక్కడ షవర్ చేసుకోవచ్చు. ఇప్పుడు బాత్రూమ్ చూపిస్తాను మీకు. బాత్రూమ్ కూడా అత్యద్భుతంగా ఉంది. లోపల నుంచి ఎంట్రెన్స్ ఉంది, మీకు ఇట్ల నుంచి చూపిస్తున్నా. సో రెండు సింక్లు, రెండు సింకులు చూశారు కదా. తర్వాత ఇక్కడ ఒక టబ్బు. ఇక్కడి నుంచి వ్యూ చూడండి, ఈ లోపల నుంచి వ్యూ. ఇక్కడి నుంచి మనకి పూల్ వ్యూ డైరెక్ట్గా ఉంది, లగూన్ వ్యూ డైరెక్ట్గా ఉంది. ఒక బాత్ టబ్బు, బాత్ టబ్లోని హ్యాండ్ షవరు, మళ్ళీ అన్ని కావాల్సిన బాత్ సాల్ట్స్ కానీ అన్నీ ఇస్తున్నారు. అది కాకుండా ఇంకో స్టాండింగ్ షవర్ ఇక్కడ సరే, ఇంకో స్టాండింగ్ షవర్ ఇది. మొత్తం బయట ఒక షవరు, ఇక్కడ ఒక షవరు, తర్వాత బాత్ టబ్ షవర్. ఇది గైస్ మన అద్భుతమైన రూమ్ టూర్. నాకైతే పిచ్చ పిచ్చగా నచ్చేసింది, నాకు అసలు కదలనలేదు. యాక్చువల్లీ ఇక్కడ ఒక టాయిలెట్. సో టాయిలెట్ ఇది కమోడ్. తర్వాత మన ఎంట్రన్స్ ఎలా వచ్చామో స్టార్టింగ్ చూసాం కదా, అది. సో ఇక్కడ నుంచే మన ఎంట్రన్స్ వచ్చాం కదా, అది బెడ్రూమ్. కావాలంటే అది క్లోజ్ చేసుకోవచ్చు వేరేగా వాడుకోవడానికి. ఇది గైస్ మన ఫ్యాంటాస్టిక్ రూమ్ టూర్ చూసారా. ఇక్కడ అటు నుంచి వెళ్ళిపోవచ్చు, ఇటు నుంచి వెళ్ళిపోవచ్చు. అసలు ఏదో కళా నిజమాలా ఎప్పటి నుంచో అనుకుంటున్నా, చివరికి మొత్తానికి మెటీరియలైజ్ అయితే అయింది. సో సూపర్ డూపర్ హ్యాపీ. అది గైస్ మీకు నచ్చిందని అనుకుంటా. మొత్తం వ్యూ అసలు కదలాలని లేదు. ఇక్కడ నుంచి రూమ్లోనే కూర్చొని ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నాం. అసలు పొద్దునంతా ఇక్కడ పడుకున్నా దీని మీద. నేనైతే అసలు లేవలే ఇక్కడ నుంచి. తర్వాత ఇక్కడ చూసారా, ఇది ఈ మెష్ బోర్డ్ వేసేసినా కూడా మళ్ళీ వాటర్ వెనకాల కనిపిస్తుంది కదా మీకు. చూడండి అనుష్క, బర్డ్స్ ఉన్నాయి, బర్డ్స్ ఉన్నాయి.
అన్నిటికన్నా ఈ వ్యూ చూడండి, అసలు ఎంత రిలాక్సింగ్ ఉందంటే అసలు చూస్తుంటేనే రిలాక్స్ అయిపోతున్నాం అన్నమాట. ఈ డే బెడ్ మీరు చూసారు, ఆ లోపల క్యారపీ కింద తర్వాత మీకు బాత్ టబ్ కనిపిస్తుంది, ఇక్కడ పూలు ఇంకా పెద్ద పూలు. సో నా రూమ్ ఎలాగా నచ్చింది? నీ రూమ్ నచ్చిందా? నీ రూమా? నా రూమ్. నీ రూమ్ కాదు అది. అవునా? మన రూమ్ అమ్మా. నా రూమ్. మాల్దీస్ సర్ప్రైజ్ ఎలా ఉంది? బెస్ట్ సర్ప్రైజ్. నువ్వు ఎప్పుడు బోరా 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 అంటున్నావు కదా, అను ఇట్టు బోరా బోరా అంటున్నావు కదా, సో బోరా బోరా కన్నా నచ్చిందా మాల్దీవ్స్? బోరా బోరా కూడా సేమ్ ఇలానే ఉంటుంది. అది సో ఇది గైస్ మన రూము, ఒకసారి మళ్ళీ చూపిస్తున్నాను మీకు, కొంచెం ముందరకెళ్ళి చూడండి. ఇది ఇదంతమా 3.2 feet, మూడు అడుగుల 2 inches పూలు ఇది. ఇది అప్రాక్సిమేట్గా 4 అడుగులు అయితే ఉంది. వాళ్ళు వెళ్ళిపోయినట్టున్నట్టు వాళ్ళకి చూడండి, బాత్టబ్స్ అని ఇచ్చారు కదా, ఇక్కడ నుంచి వ్యూ చూడండి ఆ కాటేజ్లో ఎంత బ్యూటిఫుల్ ఉందో. కాకలా ఇవి? సో స్వర్గం అంటే స్వర్గం. ఇలాంటి ప్లేస్లో అసలు రోజు ఇంట్లో ఇలాంటి ఒక చిన్న ఇల్లు కొనుక్కొని హ్యాపీగా ఉండిపోతే ఎంత బాగుంటుందో చూడండి అది. సో ఇది గైస్ మన మాల్దీవ్స్ భూతల స్వర్గంలో అద్భుతమైన అందమైన కాటేజ్. ఇంకా ఎన్నో యాక్టివిటీస్ ఉన్నాయి చేయడానికి. మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటాను. ఈ మాల్దీవ్ సిరీస్ అయితే ఇంకా కంటిన్యూ అయిపోతుంది. సో మీరు మర్చిపోకుండా రవి తెలుగు ట్రావెలర్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అద్భుతమైన వ్లాగ్స్ అయితే ఐ ప్రామిస్ వచ్చేస్తాయి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, నేను మీకు టర్కీ ఇస్తాన్బుల్ ఫ్లైట్ వ్లాగ్లో చెప్పాను ఏంటంటే, ఇది కేవలం డబ్బును, అంటే ఈ రూమ్ నాకు ఎంత పడిందంటే మొత్తం ఫుల్ బోర్డ్ అంతా తీసుకుంటే $1,800 $1,600 పడింది. ట్యాక్స్ తో కలిసి $1,700 రోజుకి, అంటే 2 రోజులకి $3,400. $3,400 మీకు రూపాయల్లోని అన్ఫార్చునేట్గా చెప్పాల్సి వస్తుంది. అప్రాక్సిమేట్ 3 లక్షలు పడింది, అంటే రూమ్ ఒక్కటే 2 రోజులకి, అంటే ఫుల్ బోర్డ్ తీసుకున్నాం, అంటే మీల్స్ అన్ని లంచ్ డిన్నర్ అన్ని కలిసి 3 లక్షలు చెప్పాను అప్రాక్సిమేట్, అంటే ఇంచుమించుగా 3 లక్షలు పడింది. చాలా ఎక్కువ కదా ఖర్చు, కానీ ఒకేసారి కదా అనుష్కకి సర్ప్రైజ్ అని మొత్తానికి చేసేసాం. ఇదే కాకుండా ఒక లోకల్ మాల్దీవ్స్లో క్యాపిటల్ సిటీ రాజధాని మాలే, ఆ మాలేలో హులు మాలే అని ఉంది, అక్కడ వేరే హోటల్ తీసుకున్నాను. మీకు అది బడ్జెట్ వ్లాగ్, బడ్జెట్లో ఎంతలో చేసేయచ్చు, ఇండియా నుంచి ఇంచుమించుగా ఎంత టికెట్ అవుతుంది, ఆ బడ్జెట్ వ్లాగ్ కూడా మీకు చేస్తాం. ఓకేనా? ఇంకా ఎన్నో ఫీచర్స్ పొద్దున్నీ ఇక్కడ ఇంకా ఎంజాయ్ చేసి ఒక మంచి డిన్నర్ అయితే తిందాం అనుకుంటున్నాం బీచ్ పక్కన. ఇక్కడ ఏది తినాలన్నా కాస్ట్లీనే, కానీ అందుకే ఫుల్ బోర్డ్ తీసుకున్నాను కాబట్టి అన్నీ ఇంక్లూడెడ్ అనమాట అందులో. అది విషయం వేసి సో మళ్ళీ చెప్పినట్టు, ఇంకా రవి తెలుగు ట్రావెల్స్ ఛానల్కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోస్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఏ నిమిషం ఏ దేశం మీకు చూపిస్తానో, ఏ దేశంలోనే ఉంటానో నాకే తెలియదు, ఇది మాత్రం సత్యం. సో అందుకని మీరు సబ్స్క్రైబ్ చేయాల్సింది. అంతేకాకుండా అను వ్లాగ్స్ కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. సో సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్.